ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా సినిమా దేవర ఈ సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే యుఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారు మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసి అనిపించింది మరోవైపు ఫ్యాన్స్ ఈ సినిమా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే దెబ్బకు క్రాష్ అయిపోయింది ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి దేవరా టైటిల్ పెట్టడం వెనుక పెద్ద రీజనే ఉందట ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో ఒకే టైటిల్ ఉండేలా ఈ సినిమాకి దేవరా అనే టైటిల్ పెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు దేవరా అంటే దేవుడు అని అర్థం కూడా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ అయితే ఈ సినిమా కోసం ముందుగా జాన్వి పేరు పరిశీలించలేదు అని చెప్పాడు కరణ్ జోహర్ ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేశాడు స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యేలోపు జాన్వి ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరిపోయింది ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని మెచ్చుకున్నాడు ఎన్టీఆర్ అంతేకాదు ఈ సినిమాకు అనిరుద్ధ అద్భుతమైన సంగీతం అందించారు జైలర్ విక్రమ్ మాస్టర్ సినిమాలకు నేపథ్య సంగీతం కీలక భూమిక వహించింది దేవరా సినిమాకి అనిరుద్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ గా నిలవబోతోంది రెహమాన్ కీరవాణి తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే రేంజ్ అనిరుద్ కి ఉందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ ఇక అంతేకాదు ప్రీ బుకింగ్స్ లోను అరవై వేలకు పైగా టికెట్ సేల్స్ తో భారతీయ సినిమాలో ఫాస్టెస్ట్ రికార్డు దేవరా తన పేరున లిఖించుకుంది అలాగే యూకే ఆస్ట్రేలియాలో కూడా రికార్డ్స్ లెవెల్లో ప్రీ బుకింగ్స్ జోరు చూపిస్తోంది ఈ సినిమా విడుదలకు కరెక్ట్ గా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు స్పెషల్ అనుమతులు ఇస్తారా అనేది కూడా చూడాలి ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలనేని సుధాకర్ హరికృష్ణ కే ఈ సినిమా భారీ లెవెల్లో తెరకెక్కించారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తుంది ఇప్పటివరకు దేవరా నుంచి విడుదలైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అటు కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో ఎటువంటి తరహా సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు కొరటాలకు దేవరతో సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఈ సినిమా తేడా కొడితే మాత్రం దర్శకుడిగా కొరటాల శివ కెరియర్ ఖతమనే చెప్పాలి ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ గా భైర పాత్రలో సైఫలికా నటించాడు జాన్వి కపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ నెల ఇరవై రెండున జరగబోతోంది ఇక ఈ సినిమా విషయానికొస్తే సోలో హీరోగా తారక్కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది ఈ సినిమా అన్ని ఏరియాస్ లో థియేట్రికల్ గా మంచి బిజినెస్ చేసింది హిందీలో కరణ్ జోహర్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇక హిందీలో దేవర ముప్పై కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసిందట ఓవరాల్గా దేవర థియేటర్ కలిగ నూట యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది దేవర చిత్రం వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుగు కన్నడ మలయాళ హిందీ తమిళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది